ఆలయాన్ని సందర్శించకుండా పెందుర్తి మండలంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసుల ముందస్తు గృహ నిర్బంధాన్ని విధించారు. చినముచిడివాడలో పెందుర్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కోన మంగయ్య నాయుడును సోమవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మంగయ్య నాయుడు మాట్లాడుతూ రామతీర్థాల ఆలయంలో శ్రీరామునికి జరిగిన అన్యాయాన్ని బీజేపీ శ్రేణులు అందరూ పరిశీలించడానికి వెళ్లదాం అనుకున్నామని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పోలీసుల చేత తమను గృహ నిర్బంధం చేయడం మంచి పద్ధతి కాదు అని అన్నారు. ఆలయంలో జరిగిన దాడులపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన అవతారమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి 400 ఏళ్ల కాలం నాటి రామతీర్థాల్లో వెలసి ఉన్నటువంటి రాముల వారి తలను ఖండించి దాని పక్క కొలంలో పడేసినటువంటి వాళ్ళని ఈరోజు ఎవరు పడేశారు, ఏం చేశారు అనేది దాని మీద పోలీసు వ్యవస్థతో వారి చేత దర్యాప్తు చేయించి వారిని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి భారతీయ జనతా పార్టీ రాముల వారి వారసులుగా ఉన్నటువంటి మాలాంటి వారిని అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది దురదృష్టకరం. ప్రభుత్వానికి ఇది హేయమైనటువంటి విధానమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము.